నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ వైసీపీ టీడీపీలవి మతతత్వ రాజకీయాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజం నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత డిమాండ్ రింగు వలల వేట నిషేధంపై ఆంక్షలు రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ నిర్ణయం దక్షిణలో టీడీపీ దుకాణం ఖాళీ ఎమ్మెల్యే వాసుపల్లి జోస్యం రింగు వలల వేటను పూర్తిగా నిషేధించాలి లేకుంటే తాడో పేడో తేల్చుకుంటాం మత్స్యకారుల హెచ్చరిక ఇక వార్తల వివరాలు చూద్దాం జగన్ సర్కార్ పాలనా తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవతా విగ్రహాలకు ఇవ్వడం లేదంటూ వాపోయారు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు విజయసాయిరెడ్డిల రామతీర్థం పర్యటనకు పోలీసులతో ఎలా ఏర్పాట్లు చేశారో బీజేపీ నేతల పర్యటనకు కూడా అలానే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ టీడీపీలవి మతతత్వ రాజకీయాలని ధ్వజమెత్తారు మేము స్పష్టంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకు ఇబ్బందులు జరుగుతున్నాయి మొన్న అంతర్వేదిలో కావచ్చు అనేకమైన చోట్ల నిన్న నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థలో కావచ్చు చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల అంశంలో వైసీపీ అనుకుంటుంది బీజేపీ చుప్చాప్ అంటే నోరు విప్పొద్దు మీరు అని మాకు ఆర్డర్ ఇవ్వడం మమ్మల్ని ఆదేశించాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇది జరిగే అంశం కాదు ఇది జరిగే అంశం కాదు మీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంటి మీకున్న రాజకీయాల్లో ఉన్నటువంటి మీ అంశాలేంటి మీకెవరు ఓట్లేస్తున్నారు మీకైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండొచ్చు మీరు మతత్వవాదులుగా ఉండొచ్చు మీరు చర్చలు కట్టించొచ్చు మీరు చాలా చోట్ల దర్గాలు కట్టిస్తానని ఎండోమెంట్ మంత్రి మాట్లాడొచ్చు మీరు మాట్లాడేవేమి కూడా మీరు మాట్లాడేవి మతత్వ రాజకీయాలు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల మనోభావాల గురించి మాట్లాడితే మతాల గురించి మాట్లాడతామని వాళ్ళు ప్రకటిస్తున్నారు నా ఫస్ట్ డిమాండ్ మీరు రేపు మార్నింగ్ మా యొక్క ప్రతినిధులు అందరూ కూడా మా రాజ్యసభ సభ్యులు వస్తారు రేపు మా ఆల్ ఇండియా సెక్రటరీ మా ఇన్ఛార్జ్ గారు మా ఎమ్మెల్సీలు మా ఎక్స్ఎంఎల్ ఎమ్మెల్యేలు మా వైస్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్స్ అందరం కూడా మేము అక్కడికి వెళ్తాం దేశ రాజధాని ఢిల్లీలో సాగు చట్టాలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా అన్నదాతలు నిర్వహిస్తున్న ఉద్యమానికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది పలు ప్రజా కార్మిక సంఘాలు వారికి అండగా నిలుస్తున్నాయి నరేంద్ర మోడీ సర్కార్ మూడు వ్యవసాయ చట్టాలతో పాటు మరో విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకువచ్చింది ఇవి అన్నదాతకు ఆగ్రహం తెప్పించాయి నష్టదాయక సాగు చట్టాలు రద్దు కోరుతూ రైతన్నలు కుటుంబ సమేతంగా ఎముకలు కరికేచాలని సైతం లెక్క చేయకుండా హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది ప్రజా కార్మిక సంఘాలు పలు రాజకీయ పార్టీలు సైతం సంఘీభావం తెలియజేస్తున్నాయి వివిధ రూపాల్లో మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో భాగంగా మహావిశాఖలో సిఐటియు చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టింది సరస్వతి పార్క్ నుంచి జగదాంబ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కామ్రేడ్లు కదం తొక్కారు ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలత మాట్లాడుతూ అన్నదాత ఆగ్రహానికి ఆవేదనకు కారణమైన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పోరాటం మరింత తీవ్రతరమవుతుందని హెచ్చరించారు ఈరోజు మొత్తం దేశమంతటా కూడా సిఐటియు పిలుపు మేరకు కార్మికులు లక్షలాది సంఖ్యలో ఈ ప్రభుత్వం చేసిన
లేబర్ కోడ్స్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అట్లాగే వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రైవేటీకరణని ఆపాలని ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ఇతర డిమాండ్స్ తో పాటు ప్రభు మొత్తం కార్మికులందరూ కూడా ప్రదర్శనలు జైల్ భరో ఆందోళనలు జిల్లా కలెక్టరేట్ల ముట్టళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అదే సందర్భంగా ఈ రోజునే ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో రైతులు ప్రదర్శనలు చేస్తున్నారు ప్రభుత్వం గత 40 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నప్పటికీ వ్యాపార చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు అట్లాగే కార్మికులందరూ మొత్తం కార్మిక సంఘాల వ్యతిరేకించినప్పటికీ ఒక బిఎంఎస్ తప్ప అనేక సమ్మెలు పోరాటాలు చేసినప్పటికీ ఏంటంటే కార్మికుల మీద ఈ లేబర్ కోడ్స్ ని అమలు చేయాలి అని చెప్పేసి ఆ రకంగా కార్మికులకు ఏ రకమైన హక్కులు లేకుండా పోరాటాలు చేసే హక్కు గాని సంఘాలు పెట్టుకునే హక్కు గాని సమ్మెలు చేసే గాని హక్కు లేకుండా వాళ్ళని కట్టు బానిసలుగా చేసేదానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే దేశ సంపదనన్నిటిని కూడా విదేశాలకి అలాగే మన దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్లకి అమ్మేస్తుంది మన డిఫెన్స్ సెక్టర్ గాని రైల్వేస్ గాని అట్లాగే ఇతర అన్ని రంగాలను కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంది సముద్ర తీరంలో 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేట నిషేధం సంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడేందుకు తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది సంప్రదాయ మత్స్యకారుల జీవన భృతి తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ దిశగా రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ నిబంధనలు కఠినతరం చేసింది సముద్ర తీరంలో 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేటపై నిషేధం విధించింది రాష్ట్రమంతటా ఈ విధానం అమల్లోకి వస్తుంది దీనివల్ల చేప పిల్లలు మత్స్య సంపద పరిరక్షించబడతాయి రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకార సంఘాలు అనుభవజ్ఞుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు గతంలోని బల్లవల అలివల ఎరవల మొదలైన వాటిని నిషేధిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు లైసెన్స్ కలిగిన వారు 8 కిలోమీటర్ల తీరం దాటిన తరువాత చేపల వేట చేసుకోవచ్చు వీరికి కొత్తగా లైసెన్సులు జారీ ఉండదు రింగు వలలతో వేటాడటం వల్ల మత్స్యకారులకు ఏ రకంగా ఆదాయం పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు వాదనలు వాళ్ళు వినిపించారు మరి అలాగే వీళ్ళు రింగు వలను వేటాడటం వల్ల మత్స్య సంపద లాంగ్ టర్మ్ బేసిస్ లో ఏ రకంగా తగ్గిపోతుంది అన్నటువంటి విషయాల్ని వీళ్ళు వివరించారు వాస్తవానికి ఇద్దరు వాదనలు కూడా కరెక్టే ఇదేమి వీళ్ళ రైట్ వీళ్ళు తప్పని చెప్పడానికి ఏం లేదు ఇద్దరు వాదనలు కూడా కరెక్టే లాంగ్ టర్మ్ బేసిస్ లో జరిగేటటువంటి నష్టాలను వీళ్ళు వివరించారు షార్ట్ టర్మ్ బేసిస్ లో జరిగేటటువంటి లాభాలను వాళ్ళు వివరించారు మరి అందుకనే మనకు ఉన్నటువంటి మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం మనకు కొన్ని చాలా క్లియర్ కట్ నియమాలు ఉన్నాయి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మెకనైజ్డ్ బోట్స్ తో వేట చేయడానికి యాంత్రీకరణతో వేట చేయడానికి అవకాశం లేదు యాంత్రీకరణ ద్వారా వేట చేయడానికి 8 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అవకాశం లేదు ఈ టెరిటోరియల్ వాటర్స్ లో సాంప్రదాయిక మత్స్యకారులు సాంప్రదాయిక వలలు మరి అలాగే కింద ఉండేటటువంటి సముద్రపు అడుగును ఉండేటటువంటి ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ సీబెడ్ ఈ తెలుగులో మీరు అన్వయించుకోవాలి ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ది సీబెడ్ డిస్టర్బ్ అవ్వకుండా సో దట్ జువెనైల్ ఫిష్ ఓ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగి మత్స్య సంపద పెరగడానికి అవకాశాలని పెంచడం కోసం ఈ ఎంఎఫ్ఆర్ యాక్ట్ అన్నటువంటిది పనిచేస్తూ ఉంటుంది జేడీ గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ మన ఎంపీలు కానీ ఏం చెప్పారంటే కంపల్సరీ నిషేధించేద్దాం అయ్యా మీరు ఇబ్బంది పడకండి స్థానిక మత్స్యకారులు జీవనోపాధి మేము నిలబెడతాం అన్నారు సార్ మొన్న ఏం చేశారంటే 8 కిలోమీటర్ అవుట్ సైడ్ వేట చేసుకుంటారు మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్ ఆ 8 కిలోమీటర్ అవుట్ సైడ్ గత 10 సంవత్సరాల కిందటే మేము ఇచ్చాం సార్ హద్దులు ఆ హద్దుల్లో లేదండి అద్దులో లేకపోయేసరికి కూడా మా ఇంటికి వచ్చి మా సంపద కొట్టుకొని వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నారండి అది దానికోసమే ఈరోజు కూడా అసలు అద్దులు అనేది మాకు అవసరం లేదు ఫస్ట్ నిషేధం కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వ అధికారులు కూడా మినిస్టర్ కూడా మేము పనులు చేసుకుంది ఏంటంటే గతంలో అయ్యా 10 సంవత్సరాల కింద మేము ఇచ్చాము అద్దులు
ఇప్పుడు వరకు అద్దుల మీదకి లేరు అద్దు మించిపోయి మా మీదకి వచ్చి మా జీవనోపాధి లేకంట మా సంపద కొల్లగొట్టి వాళ్ళ జీవనోపాధి సాగించుకుంటున్నారు స్థానిక మత్స్యకారులు జీవనోపాధి లేకంట అసలు స్థానిక మత్స్యకారులు బతుకుతాడో సస్తాడో అని ఆందోళనతో బతుకుతున్నామండి దయించి మాకైతే ఆ రింగ్లల విషయం మాత్రం నిషేధించడం మాకు కావాలి రెండోది అయితే ఈ 8 కిలోమీటర్ల అవుట్ సైడ్ ఈ 8 కిలోమీటర్ల ముందు సైడ్ మాకైతే వద్దు దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కొంతకాలం కిందట వైసీపీ మద్దతుదారుగా చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ చేరికలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో నగరం నుంచి 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని కాస్త పరువు దక్కించుకున్న టీడీపీ ప్రతిష్ట రానురాను మసగబారుతోంది. కొంతకాలం కిందట దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతుదారుగా చేరారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష టీడీపీని అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వైసీపీకి సపోర్టుగా నిలుస్తున్నారు. అందులో భాగంగా తనంటే అభిమానించేవారిని ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. అందులో భాగంగా 21, 24, 28, 29 వార్డుల నుంచి పలువురు గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం పరిధిలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తన సమక్షంలో వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని దక్షిణంలో త్వరలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం చాలా మంది బూత్ ప్రెసిడెంట్స్ 24 బూత్లకు సంబంధించిన ప్రెసిడెంట్స్ ఆ బూత్ కమిటీస్ అంటే వారి కింద పనిచేసే బూత్ కమిటీస్ ప్రతి 100 ఓట్లకి ఒక బూత్ కమిటీ మెంబర్ ఉంటారు వాళ్ళు సీనియర్ లీడర్సు వివిధ వార్డ్స్ నుండి ఈరోజు మనకు జాయిన్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 21వ వార్డు 24వ వార్డు 28వ వార్డు 29వ వార్డు సంబంధించి ఒక 7 గ్రేమో జాయిన్ అవ్వడం జరిగింది 29వ వార్డు సంబంధించి. సో 234 బూత్ల నుండి కూడా అందరు బూత్ ప్రెసిడెంట్స్ కూడా రావడానికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదామని చెప్పేసి డేట్స్ నన్ను అడుగుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డేట్స్ ఇచ్చి ప్రతిరోజు కూడా జాయినింగ్స్ జరుగుతాయి. తెలుగుదేశం ఇంకా ఖాళీ చేస్తాం. ఆ పార్టీ వల్ల ఈ రాష్ట్రానికి నష్టమే కానీ పేదవాడికి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరిగేది లేదు. అలాంటి పార్టీలు మోతేసుకోవాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాతనే కాలం చేసిన అతను ఆ పార్టీ మూసేవాలి. అసలు ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి చేటు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఏది ఇచ్చినా కానీ రూపాయి కూడా ఖర్చు లేకుంటే 50 గజాలు అంటే సుమారు గజం 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఖర్చు చేసేదేమో పట్టాలు అందించడమే కాకుండా దాని మీద ఏమో ఒక సింగిల్ బెడ్రూమ్ 360 SFT ఏమో బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం ఉచితంగా కట్టేసి ఒక్క రూపాయి కూడా వాళ్ళ తల మీద ఏమో లోన్ లేకుండా బ్యాంక్ లోన్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి 5 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ వాళ్ళు ఏమో మోటిగేజ్ చేసుకోవడం కానీ లేదంటే బ్యాంక్ వెళ్ళి ఏదైనా అప్పు తెచ్చుకోవచ్చన్నా లేదంటే అమ్ముకున్నా కానీ ఏదైనా కష్టం వస్తే అలాంటి పాలసీని తీసుకుని వస్తుంటే ఆ పాలసీని అడ్డుకోవడం కోసం ఏం చెప్పి తెలుగుదేశం అనేక రకాలుగా అడ్డుపడతా ఉందన్నమాట. ఎవరు పెన్షన్ పెడితే వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎవరు రేషన్ కార్డు పెడితే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు, ఎవరు ఇల్లు పెడితే వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉన్నారు, ఎవరు సైట్ పెడితే వాళ్ళు సైట్ ఇస్తా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తామన్నమాట. సముద్ర తీరంలో 8 కిలోమీటర్ల లోపల రింగు వలలతో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయ మత్స్యకారుల జీవన భృతిని కాపాడేందుకు తీరప్రాంత పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ రింగు వలల వేట నిషేధంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయాన్ని కొందరు మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఆంక్షల ప్రసక్తి లేకుండా రింగు వలల వేటను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఫిషింగ్ హార్బర్ గాంధీబొమ్మ వద్ద ధర్నా చేపట్టారు. పరిస్థితి శృతిమించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రింగు వలల వేటను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రాణాలొడ్డైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. పద్నాలుగు గ్రామాల్లోనూ 2-3-4 గ్రామాలు తప్ప
ఈ రింగులాల్ అనేది ఎక్కడ మా దగ్గర లేదు. మేమందరం మత్స్యకారులు అందరము గేలం మీద వేటాడుతాం. ప్లస్ నర్మల డిస్కోవాల లేదా జామతాడు. తాతల ముంతాతల కాని నుండి రింగులాల్ లేవు. మీరు దృష్టిలో పెట్టుకోండి. బడా బాబుల మాటలు నమ్మొద్దు. మనం అందరం మత్స్యకారులు. మా ఇంట్లో పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. మనలో మనలు కాట్లాట్లు పెట్టడానికే ఈ రింగులాలలు బడా బాబులు మన మత్స్యకారులను బానిసలుగా పెట్టుకొని ఈ రోజు ఈ రింగులాల కోసం పోరాట చేస్తుంటే దానికి మంత్రి అవంత శ్రీనివాసరావు గారు మద్దతు పలకడం న్యాయమని మీ మత్స్యకారులుగా మిమ్మల్ని అడుగుతున్నామండి. 8 కిలోమీటర్ల లోపు వేట చేయొద్దు అంటే తెరలకి తుఫానికి ఒత్తిడికి సముద్రం నుండి చేపలు ఎక్కడికి వస్తాయండి? 8 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళు గేలం మీద వేటాడరండి. 8 కిలోమీటర్లు దాటిన వాళ్ళు కూడా ఈరోజు గేలం మీద వేటాడుతుండ్రు. మీరు మత్స్యకారుల మినిస్టర్ అనే మీకు మాట ఇచ్చారు. ఈ రింగులాల్ అనేది 1985లోనే చట్టం ఉన్నదని మరి మీరు ఎందుకు ఈరోజు మా మత్స్యకారులు 1995లో చట్టం ఉంది 97 95 ఆ చట్టం ఉండేటప్పుడు మా మత్స్యకారులందరం ఒకటే అంటున్నాం రింగులాల్ ఉన్నోళ్ళు మీరు వేటాడు చేయించుకోండి మమ్మల్ని అందరినీ చంపేయండి. లేదు మీరు చంపకపోతే మొత్తం టోటల్ మత్స్యకారులందరూ సముద్రంలోకి వెళ్ళిపోతామండి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పిసరంగ డిపార్ట్మెంట్లో కానీ మమ్మల్ని ఆదుకోలేరు. డైరెక్ట్ సముద్రంలో దూకేస్తాం. ఇంకెందుకు బతుకునుండి? రాజకీయ యుగ పురుషుడు దివంగత వైఎస్ఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని అలాగే ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రతిష్ఠించాలని వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘం ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఈ మేరకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తోంది. అందులో భాగంగా దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు వీర రాఘవయ్య వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల సంక్షేమం కోసమే పరితపించి ఆదర్శవంతమైన పాలన అందించడంలో అసువులు బాసిన దివంగత రాజశేఖరరెడ్డికి భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆ దిశగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. నా పేరు వల్లెపు వీరరాఘవ. నేను వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి బహుజన సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ మరి వైఎస్ఆర్ బహుజన సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు కుల మతాల వర్గ వర్ణ రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశారు. మరి మానవత్వం మరి అందుకు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు అందరూ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ గౌరవ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందండి. ఇందులో స్టేట్ సెక్రటరీగా కృష్ణ గారు కూడా పాల్గొన్నారండి. జగన్ సర్కార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని 97వ వార్డు వైసీపీ అభ్యర్థి గంట్ల లీలావతి అన్నారు. వార్డు పరిధి చిన్నముషిడివాడలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ముమ్మన దేవుడు, శ్రీశక్తి మహిళా సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పట్ల అవగాహన వ్యక్తి, అలాగే దేవుడి గారు భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరిగిన పథకాలను అందివ్వడమే కాకుండా ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి తాము నేరుగా తమ అకౌంట్లోకి డబ్బు జమ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వృద్ధులు పెన్షన్ల కోసం పంచాయతీ ఆఫీసుల దగ్గర లైన్లు కట్టి ఎంతో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వాలంటీరీ వ్యవస్థను ఏర్పరిచి నేరుగా తెల్లవారు 5 గంటకి నేరుగా వాళ్ళ గుమ్మం దగ్గరికి తీసుకువెళ్లే విధానము, చాలా చక్కగా వాలంటీర్లు వ్యవహరించే పద్ధతి, ఈరోజు వాలంటీరీ వ్యవస్థకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభినందనలతో పాటు మీ అందరి తరఫున నేను కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ సచివాలయ సంస్థకు కూడా అభినందిస్తున్నాను. రేషన్ కార్డు అప్లై చేయాలన్నా, ఇంటి కోసం అప్లై చేయాలన్నా, పెన్షన్ల కోసమైనా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండేది. ఈరోజు వాలంటీరీ వ్యవస్థ వచ్చాక నేరుగా మీ గుమ్మం దగ్గరికి వచ్చి పనిచేసేటటువంటి వ్యవస్థ, ఈరోజు వాళ్ళు 5 వేలకు పనిచేసేటువంటి వారు కాదు. బీఏలు బీకామ్లు చదివి ప్రజాసేవకే అంకితమై శాలరీ కోసం చూసుకోకుండా ప్రజాసేవకే అంకితమై కరోనా టైంలో కూడా
మనందరం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కళ్ళల్లో ఆనందం చూడాలని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచనకు ఈ రోజు ఆయన తపనకు మీ అందరి తరపున ఆయనకి ఈ రోజు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు। గూడు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆశా జ్యోతిగా నిలిచింది। అందుకే తమ కుటుంబానికి అవసరమైన ఇల్లు కోసం అవకాశంగా వచ్చిన పథకాన్ని అందిపుచ్చుకొని తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు। విశాఖకు చెందిన దుర్గా అనే సాధారణ గృహిణి ఆ ఇల్లును నిర్మించుకున్న కలల సౌధాన్ని నేరుగా ప్రధానమంత్రి మెచ్చుకోవడంతో ఆ ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలిచింది। గ్రేటర్ విశాఖలోని గాజువాకకు చెందిన మహిళ నిర్మించుకున్న ఓ ఇల్లు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది। కేంద్ర ప్రభుత్వ పథకంతో తన సొంతింటి కలను నెరవేర్చుకున్న ఆ మహిళ పేరు దుర్గా, ఆమె భర్త పేరు అప్పన్నబాబు। ఈ దంపతుల కృషికి అపూర్వ గుర్తింపే దక్కింది। ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా వచ్చిన నగదుకు మరికొంత డబ్బు వెచ్చించి కొద్దిపాటి స్థలంలోనే అన్ని వసతులతో ఇంటిని నిర్మించుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు। కేవలం 60 గజాల్లో అత్యంత సుందరంగా నిర్మించుకున్నారు। ఫుట్టి సీలింగ్ కలర్స్ తో ఖరీదైన ఇళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఈ నిర్మాణం చేశారు। దుర్గా దంపతులు నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది। పొదరిల్లు మాదిరిగా నిర్మించుకున్న వీరి ఇంటిని చూసి ముగ్ధుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు। వారి అనుభవాలను తెలుసుకున్నారు। సాక్షాత్తు ప్రధాని ఈ ఇంటిని మెచ్చుకోవడంతో ఆ దంపతులకు అభినందనలు వెలువెత్తుతూ ఉన్నాయి। విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ప్రజా ప్రతినిధులు దుర్గా అప్పన్న దంపతులని ఘనంగా సన్మానించారు। అతి తక్కువ ఖర్చుతో తమ కలల సౌధాన్ని నిర్మించుకున్న దుర్గా దంపతులు మరెందరో పేదలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు। మేము ఇల్లు కట్టుకున్నామండి, కొంచెం గవర్నమెంట్ ఇచ్చారండి, 2,50,000 గవర్నమెంట్ ఇచ్చిందండి। దానిపైన చీటి పాటు వేసుకొని కట్టుకున్నామండి, దాని మీద అప్పులు చేసుకున్నామండి, అప్పులు చేసుకొని అలా కట్టామండి। ఇప్పుడు మేము హాయిగా ఉన్నామండి, అంత మనకు పాములు అవి వచ్చేస్తుండేయండి, ఇల్లు కాలిపోయినాయండి। తర్వాత ఇలాగ బాధలు పడి కొన్నాళ్ళు తుఫాను కూడా వచ్చి ఇల్లు కట్టుకుపోయిందండి, అప్పుడు మళ్ళీ కట్టుకున్నామండి, అది కూడా పోయింది కాలిపోయి, అప్పుడు మేము ఇది కట్టుకున్నామండి। కొంతమంది గవర్నమెంట్ సాయం చేశారండి, ఉన్నాయి అప్పులు చేసుకొని కట్టుకున్నామండి। అక్కడ మణివర్తుడు ఏదో మాట్లాడారంట, మాట్లాడుకొని ఏదో సాలువాలు అయ్యి 2 సాలువాలు ఇచ్చారండి, ఆ పువ్వులు అయ్యి దండ ఇచ్చి పంపించేశారండి। మళ్ళీ వచ్చి పుటాలు తీసుకొని వెళ్ళిపోయారు, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఒక పళ్ళు గట్ట తెచ్చి ఇచ్చేసి దానిపైన మళ్ళీ సాలువా ఇచ్చి వెళ్ళిపోరండి, 2 కాళ్ళ మీద ఇచ్చారు। ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు లేవో, సొంత ఇల్లు లేదో వారందరూ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది। వారందరికీ కూడా 2.5 లక్షల వరకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది। ఆ యొక్క నిధులతో మరి వారు సొంత ఇల్లు నిర్మించుకున్నారు। అందులో భాగంగా జనవరి 1ని మరి దేశవ్యాప్తంగా ఎవరైతే ఉత్తమంగా తక్కువ ప్లేస్లో అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఎంపిక చేశారు। అందులో భాగంగా మా విశాఖపట్నం జిల్లా మా గాజువాక నియోజకవర్గం ఉప్పర కాలనీలో దుర్గా అనే ఆవిడ సెలెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది। మేము కూడా వాళ్ళని వెళ్ళి మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వాళ్ళని సన్మానించడం జరిగింది, అభినందించడం జరిగింది। ఎందుకంటే 60 గజాల్లో వాళ్ళు సొంత కొంత నిధులు మరియు వాళ్ళ సొంతంగా శ్రమదానం చేసి ఆ యొక్క ఇల్లుని చాలా సర్వ హంగులతో నిర్మించుకున్నారు, చూడచక్కనగా ఉంది, వాళ్ళని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం। మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఏంటంటే 2022 సంవత్సరానికి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చే దిశగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు। ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని ప్రతి పేదవారు ఉపయోగించుకొని మరి దేశ ప్రగతికి అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం। భారతీయ జనతా పార్టీ ఒకటే పేద ప్రజల పక్కన ఉంటుంది, పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది। మరి ఇంత చక్కటి అవకాశాన్ని పొందినటువంటి దుర్గా గారు మరియు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా
గాజువాక భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ టీడీపీలవి మతతత్వ రాజకీయాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజం. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలి, సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు హేమలత డిమాండ్. రింగువలల వేట నిషేధంపై ఆంక్షలు, రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ నిర్ణయం. దక్షిణలో టీడీపీ దుకాణం ఖాళీ, ఎమ్మెల్యే వాసుపల్లి జోస్యం. రింగువలల వేటను పూర్తిగా నిషేధించాలి, లేకుంటే తాడో పేడో తేల్చుకుంటాం, మత్స్యకారుల హెచ్చరిక. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.